పక్కడ బ్యాగ్ రాణి అదే నాకు బోని పక్కడ బ్యాగ్ రాణి అదే నాకు బోని చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ పెడితే సంఘానికి స్వాగతం నేను మీ కాపర్ని పోయిన ఎపిసోడ్లో మనం చూసాము జార్మిటా ఏ రకంగా వదిలింది హిందువులు బాల్య వివాహాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు అని చెప్పేసి సీత ఇంకా రాముడితో నేను నేను అంటే సీత నేను నీతో ఉండడం ఇష్టం లేదని చెప్పేసి రాముడితో చెప్పిందని నేను నీతో పడలేను అని చెప్పేసి రసాతలంలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి వదరాడనమాట జాన్ మిఠాయి లేనివి సో మీకు అంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు ఇక్కడ పైన కూడా లింక్ పెడతాను దీని పార్ట్ వన్కి దీన్ని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పార్ట్ వన్ వీడియోని ఒకసారి చూసినాక రండి అప్పుడు మీకు కంటెక్స్ట్ అర్థమైద్ది మన జాన్ మిఠాయి శ్రీరామనవ మీద కామెంట్లు చేశాడు హిందూ వివాహాల మీద కూడా కామెంట్ చేశాడనమాట ఇంకా రకరకాలుగా మాట్లాడాడు అందుట్లో దాంట్లో అక్కడ చెప్పేశాను సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఆ వీడియో చూసి నాకు ఒకసారి రండి అప్పుడు మీకు అర్థమైద్ది ఈయనేం మాట్లాడాడు అని చెప్పేసి సో ఆలస్యం చేయకుండా మనం ఇప్పుడు ఇక ఇకపై ఏం మాట్లాడతారు అయితే ఒకటి చెప్పాడు కొంచెం మీకు లాస్ట్ టైం జరిగిన దానికన్నా కూడా కొంచెం వెనక్కి పెడతాను వెనక్కి పెట్టినాక మీకు చెప్తాను అనమాట అప్పుడు మీకు అర్థమయ్యద్ది ఏం జరుగుతుందని చెప్పేసి ఈయన ఏమంటున్నాడంటే మన సైడ్ ఇన్ని కళ్యాణాలు ఇవన్నీ చేస్తున్నాడు జనాలు బాగుండాలని చెప్పేసి కానీ ఇవి చెయ్యని చోట్ల కూడా బాగానే అభివృద్ధి అవుతుంది కదా అని చెప్పేసి అంటున్నాడు ప్లే చేస్తాను అక్కడి నుంచి ఓసారి వినండి వాళ్ళిద్దరు ఆదర్శ దంపతులు ఉన్నారు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఆ వివాహంలో మీరు అంటారు కదా ఈ వివాహం ఎందుకు జరుగుతుందంటే సర్వమానవాళి కళ్యాణం కోసం అండి ఎవరికి కళ్యాణం అండి దుబాయ్ ఉంది సౌదీ ఉంది అక్కడే కళ్యాణాలు బాగా డబ్బు కాల వాళ్ళందరూ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇవన్నీ కూడా ఈ కళ్యాణం ఏమి జరగట్లేదు ఈ ఆర్యబ్రామలు జరిగిస్తున్న కళ్యాణాలు ఏవి జరగకపోయినా ప్రపంచ దేశాలన్నీ కూడా ధనంతో సంతోషంతో అభివృద్ధితో జ్ఞానముతో విజ్ఞతతో ఎంతో అలవాడుతున్నాయి మరి ఇన్ని కళ్యాణ

భర్త వెనకాల భార్య వెళ్ళిందన్నమాట భర్త నువ్వు ఇక్కడే ఉండు నువ్వు ఉండలేవు అడవుల్లో బతకడం కష్టం అదేమన్నా చిన్నదా మీరు ఆలోచించండి అడవులు అంటే మాములు మాములు కాదనమాట అవతల పక్క అంతా మృగాలు ఉంటవి రకరకాలుగా అదేమి సౌకర్యంగా ఉండే వాతావరణం కాదు రాముడు నేను వెళ్తాను నువ్వు వద్దు నువ్వు ఇక్కడే ఉండు అంటాడు రా అంతపురంలో ఈమె వెళ్తాను నిద్దే భర్త వెనకాల కష్టాల్లో పాలు పంచుకుంటున్న భార్య ఆదర్శమా కాదా బైబుల్లో ఏ భార్య ఎట్లా పాలు పంచుకుందో మీరు చెప్పండి ఒక్క భార్యని చూపించండి భర్త కష్టాల్లో పాలు పంచుకుంది సారానా భర్తని కంట్రోల్లో పెట్టుకుందా ఎవరు రిబ్కానా రాహేల్నా పుత్రదాత వృక్షాల కోసం నువ్వు నువ్వు పోయి నీకు అంటే అక్కతోటి అనిద్దే నువ్వు నాకు పుత్రదాత వృక్ష ఫలాలు ఇవ్వు నేను యాకబు నీతో పంపిస్తాను ఈ నైట్కి అని చెప్పేసి ఆదర్శమైన భార్య ఈమా లేకపోతే తామారా ఎవరితోటి ఓనాన్ని చచ్చిపోయినాక తర్వాత కూడా మామతోటి పోయింది తామారు ఆమె ఆదర్శమైన భార్య లేకపోతే రూత ఎవరు మీరు చెప్పాలి ఆదర్శమైంది అంటారు కదా వీళ్ళు ఎందుకు ఆదర్శం మరి సీత ఎందుకు ఆదర్శం భర్త వెనకాల వెళ్ళింది కాబట్టి రాముడు ఎందుకు ఆదర్శం ఆయన సీతను ఎత్తుకెళ్ళిపోతే రావణుడు అంత దూరం వెతి వెతికి పోయి పొట్టుకొని ఓడించి కాపాడి రక్షించాడు అది కాకపోతే రాముడు తప్పేమంటారంటే సీతని వదిలేయడం తప్పంటారు మరి వదిలేయడం తప్ప కాదా అని చూస్తే ఒకటి ఆయన సీతని ఫుల్గా వదిలేయరా సీతకి ఆమె అక్కడ ఉన్నది కాబట్టి డైరెక్ట్గా తీసుకొచ్చుకుంటే తర్వాత చాలా ఇష్యూస్ వస్తాయని తెలుసు ఆయనకి ఆయన ఏమి పర్సనల్గా ఇండివిజువల్ కాదనమాట ఆయన ఒక ప్రిన్స్ కాబోయే రాజు ఆయనకు తెలుసు ఎటువంటి ఇబ్బందులు వస్తాయని అందుకని జరగాల్సింది జరగాలి కాబట్టి సీత టెస్ట్ చేసి సీతని ఆ మాటలు అని చెప్పేసి ఆమెకి చూకమని అలా చేస్తే ఆమె సరే అని చెప్పి ఆమె అగ్ని పరీక్షకు బూనుకొనిద్ది తర్వాత తీసుకొచ్చుకున్నాడు కదా అబ్బే నువ్వు అగ్ని పరీక్ష అగ్నిలోని దూకు నువ్వు అగ్గిలోన బడ్డ నువ్వు గుగ్గిలోన పడ్డా పరాయింట ఉన్నదాన్ని పంత చీరనిస్తా అని చెప్పేసి అనలేదు కదా ఈయన నిరూపించుకున్నా చాలు ఆయనకు తెలుసు ఈయన అంటాడు అక్కడే అంటాడు నువ్వు మంచిదాని నాకు తెలుసు తెలిసినా కానీ నేను ఇట్లా లోకాపవాదికి భయపడుతున్నా నా కళ్ళే చెడ్డయ్యి నాకు తప్పట్లేదు ఇది నువ్వు మంచిదనివే నీ మీద నాకు డౌట్ లేదు అని చెప్పేసి రాముడే చెప్తాడు యుద్ధకాండలో చెప్తాడు ఉత్తరాకాండలో చెప్తాడు ఆయన తప్పని చెప్పేసి తెలుసు లోకాపవాద పొజిషన్ అది ఆయన కింద ఉన్న జనాలకు ఇచ్చిన రెస్పాన్స్ అది వాళ్ళకి నిరూపించబడాలి కాబట్టి లోకానికి నిరూపించబడాలి కాబట్టి ఆయన ఆ మాట అన్నాడు తర్వాత కూడా అదే గొడవ అయినా కానీ అక్కడెక్కడో జరిగిందాన్ని ఇక్కడ వీళ్ళు ఒప్పుకోవాలి ఆ దగ్గర ఎదవలు ఎక్కడన్నా ఉంటారు చెప్పానుగా మన జాన్ లాంటి వాడే కూర్చుంటాడు అప్పుడు ఎట్ట కుదిరిద్ది నేను ఒప్పుకోనని చెప్పి ఆయన కన్వీనియంట్గా ఉండాలని చెప్పి సది ఇట్లా జరిగిద్దని తెలుసు కాబట్టి ఇట్లా చేశారు అయినా కానీ సీతను వదిలేసినా కానీ ఏమి పెళ్లి చేసుకోలేదుగా వరుస పెట్టి ఎవరితో పడితే వాళ్ళతోటి పోలేదు కదా అందుకని కాల్తనట్టు ఉంది ఇందుకని వాళ్ళు ఆదర్శ దంపతులు అయ్యారు ఇందుకని ఆ వివాహాన్ని పండగలా చేసుకుంటారు వాళ్ళు చిన్నపిల్లల వివాహమే కాగాక కానీ వాళ్ళ వివాహానికి ఇచ్చిన విలువ వాళ్ళ బంధానికి ఇచ్చిన విలువను బట్టి ఇట్లా పెళ్లి చేసుకుంటారు అక్క దిగి రామాయణం కథ వాస్తవం ఇవన్నీ పక్కన పెడితే దాంట్లో ఉన్న ఎథికల్ వాల్యూస్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆబ్లిగేషన్ ఇది పర్సనల్ ప్లెజర్స్ పర్సనల్ లైఫ్ కని రావాలనుకోవచ్చు నేను వాళ్ళకి ఎందుకు సమాధానం చెప్పాలి నేను వదిలేసిపోతాను అందులో అనుకుంటే అని చెప్పేసి కానీ నేను వదిలేసే పొజిషన్లో లేడు ఆయన లేడు కాబట్టే ఆయన రెస్పాన్స్ రెస్పాన్స్ తీసుకున్నాడు సీతకు కూడా తెలుసు కాబట్టే రాముడు అన్నన్నా కానీ ఎన్నన్నా కానీ ఏం చేయాలో తెలుసు కాబట్టి ఆమె దారిలో వెళ్ళింది రాముడు వెనకాలే అందుకని వాళ్ళు ఆదర్శం అయ్యారు ఏడేముంది ఆదర్శం ఇంకోటి భారతదేశం ఆకలి చావులతో చేస్తుంది అన్నాడు ఎక్కడ చేస్తుందో ఈయన చెప్పాలి ఆకలి చావులు ఏడ ఉన్నాయి ఎకానమీ ఇప్పుడు మొత్తం ఓవరాల్గా జీడిపి చూస్తే ఫిఫ్త్ ప్లేస్లో ఉంది కానీ అది వేరే అది ఇండియా సైజు ఎక్కువ కాబట్టి జీడిపి ఉంది కానీ పర్క్యాపిట వెనుకం చూస్తే చాలా వెనక ఉంది అయినంత మాత్రాన ఆకలి చావులు ఉన్న దేశం కాదు కదా అంతెందుకు అమెరికాలో తీసుకున్నా కూడా అమెరికాలో కూడా హోమ్లెస్ పీపుల్స్ చాలామంది ఉన్నారు ఇళ్ళు లేని రోడ్డు మీద చిన్న చిన్న గుడారం చిన్న ఒక వేసి అంతెందుకు కార్డు బోర్డులు మనం పెట్టెలు ఇవన్నీ ఉంటాయి కదా కార్డ్ బోర్డ్స్ అనేవి వాటిని ప వాటిని అంటే గుడిసెలా చేసుకొని వాటిల్లో పునుకునే వాళ్ళు ఉన్నారు అమెరికాలో హోమ్లెస్ అంటారు కొట్టండి డెవలప్ అయింది కదా అందుట్లో పరిస్థితి అది అక్కడ కూడా ఉన్నారన్నమాట ఇది ఇంత సోషల్ వెల్ఫేర్ ఇవన్నీ ఉన్నాయి అన్నా కూడా అక్కడ కూడా హోమ్లెస్ పీపుల్ ఉన్నారు ఇక మన ఇజ్రాయెల్ సంగతి పక్కన పెట్టేస్తే ఆఫ్రికాలో సగం క్రైస్తవమే కదా ఆడెంత ఆకులు ఆకలి చావులు ఉన్నాయి మీకు తెలియదా ఇనికి తెలియదా పోనీ సో మరి అక్కడ ఏమైంది ఎన్ని చేస్తూ ఉంటారు కదా అంటే కళ్యాణం అనేది ఆదర్శంగా జనాలకి ఇలా బతకాలరా అని చెప్పడానికి చేస్తుంది వాళ్ళ పూజ అట్లా చేస్తున్నారు ఇక దేశం బాగుందా అంటే అది వేరే లెక్క కళ్యాణం చేయంగానే సీతారామ కళ్యాణం చేయంగానే దేశం మొత్తం వర్షాలు పడి అంత సుభిక్షంగా ఉండిద్దనా మొత్తం వర్షాలు పడ్డా కూడా సంగనాగిపోయేది ఉంది ఎకానమీ సరిగ్గా నడవకపోతే గవర్నమెంట్ బాగుండాలి వర్షాలు పడంగానే అందరూ బాగుంటారా కాదుగా గవర్నమెంట్ కూడా బాగుండాలి పండిన పంటకు రేట్లు రావాలి ఇంకా చాలా తతంగం ఉంది అంతా తీసుకొచ్చి వీళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పి ఎక్కిరించడం ఇది అది ఈ నజ్ఞానాన్ని బయట పెడుతుంది సరే ఇంకా ముందుకెళ్ళి చూద్దాం

అసలు రావణాసురుతో డైరెక్ట్గా కూడా మాట్లాడదు గడ్డి పరచ అడ్డం పెట్టుకొని గడ్డి పరక దాంతో మాట్లాడిద్ది అనమాట అది సీతమ్మ అందుకు కదా ఆదర్శం అబ్బే ఆహాహా అట్ట ఎట్లా ఒప్పుకుంటాం గుడారాలు దూరాలి మాకు భర్త పక్కన పోయాడు అనుకోండి దూరంగా ఏమి యాపకం ఏమి చేయాలి అది బైబుల్లో బైబుల్లో అసలు ఎందుకు లేని బైబుల్లో లేడీస్ గురించి మాట్లాడడం అసలు మొదట అవ్వ దగ్గరికి వద్దాం ఆదాం పక్కన లేడు పాము వచ్చింది పండు తినొచ్చింది కర్ర తీసుకొని వాడు బేకాలి ఎక్కడి నుంచి వచ్చింది మాట్లాడే పాము అని ఆ పర్ణం మేసింది అనమాట అంతేకాకుండా తీసుకెళ్ళి ఆదాంకి ఇచ్చింది ఆదాం కూడా బుద్ధి లేకుండా తిన్నాడు పోయి అడగొద్దు ఎవడిచ్చాడు నీకని చెప్పేసి ఫలం దేవుడు వద్దన్నాడు కదా అని చెప్పేసి పాము వచ్చే ఆదాముని టెంప్ట్ చే టెంప్ట్ చేయలేదు కదా అవనే టెంప్ట్ చేసింది తర్వాత అవ్వక బుద్ధి అయితే దొబ్బింది ఆదాంకి ఏం దొబ్బింది వాటికి పేర్లు పెట్టాడుగా గొప్ప జ్ఞానంటారుగా ఆదాం కూడా మెక్కాడు సరే తర్వాత యుహో వచ్చి అడిగాడు అవని అడిగితే ఏం చేసింది ఎదుగుది పాము చేసింది అంటే ఆదామని అడిగితే ఆదాము అవకలు చూపించాడు ఫింగరు అవ్వేమో పాము కళ్ళు చూపించింది వీళ్ళ పాము చెప్తే చెప్పింది బుర్ర బురదొబ్బిందా అవ్వ చెప్తే చెప్పింది ఆదాంకేమైనా దొబ్బిందా ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారా అంత పక్కన వాళ్ళ మీద నెట్టడం ఇది ఇంక ఇంకెందు బైబుల్లో నల్లట్టలో చెప్పుకుంటా పోతే మంది ఇందుకే నేను బైబిల్ని అది ఫాల్స్ అది ఫ్రాడ్ అనేది ఇంత తతంగం ఉంది కాబట్టే

వాళ్ళు బాల్య వివాహమా అదా కాదు అసలు ఎవరన్నా అసలు మీ మీకు తెలుసా పోనీ సీతమ్మకి ఏ ఏజ్కి వివాహం అయిందని ఇప్పటివరకు కానీ సీతారామ కళ్యాణం అంటే ఎందుకు మీకు అంత ఇంపార్టెన్స్ వచ్చేది వాళ్ళిద్దరు ఆదర్శ దంపతులు కాబట్టి మీకు ఆ మీనింగ్ ఎవరికన్నా అర్థమై ఉంటుంది అసలు రామాయణం చదవని వాడికి కూడా సీతారామ కళ్యాణం ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ ఆదర్శ దంపతులు అనేది వచ్చింది ఫస్టు ఎందుకు అనే క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ ఎతకాలి పోయి తర్వాత రామాయణం చదవాలి అప్పుడు తెలిసిద్ది అనమాట కానీ ఇవేవి చదవని వాడికి కూడా సీతారామ కళ్యాణం ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు పిల్లలరా పిల్లలప్పుడే పెళ్లి చేశారు మనం కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి పిల్లలప్పుడే పెళ్లి చేసుకోవాలి అని ఏ దరిద్రుడన్నా చెప్పడం మీరు విన్నారా వినలేదు కదా మీరు ఏమైనా ఆదర్శ దంపతులు కాబట్టి ఆడ మీనింగ్ ఏంటని తెలియకనే తెలుస్తుంది చెప్పకనే వినబడుతుంది అందరికీ ఎవరికన్నా కామన్ సెన్స్ ఇంకితం బుర్ర బుర్రలో స్పూన్ వాళ్ళకి కూడా అర్థమైద్ద కానీ మిఠాయిలకు అర్థం కాదు అది అది అందుకనే ఏ సెలబ్రేట్ చేస్తున్నారు మీకు అర్థమవుతుంది మీకు అర్థమైంది కదా అజ్జాలు ఈ జాన్ మిఠాయికి అర్థమైపోయినా అర్థం కాకపోయినా చేయట్లేదండి ఈ మిఠాయి వదరడం ముంచుతున్నారు రాముడి చేత కలయలేదు లేదు వారు మళ్ళా వివాహం అంటారు వీళ్ళు ఓకేనండి ఈ మాట నేను అన్నది కాదు చిన్నజీయర స్వామి గారు ఏమన్నారు ఒక్కసారి వీడియోలో చూడండి రాముడికి ఎన్ని సంవత్సరాలకి అరణ్యం కెళ్ళాడు విశ్వామిత్రుడితో కలిసి ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు ఉన్నాడు ఏమంటే విశ్వామిత్రుడితో కలిసి ఎన్ని రోజులు ఉన్నాడు ఆ విశ్వామిత్రుడితో కలిసి వచ్చిన రోజులోని ఏం జరిగింది అది ఒకసారి ఈయన ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి మన చిన్నజీఆర్ స్వామి గారు ఈయన ఫ్యాక్చువల్గా తప్పు చెప్పు ఉంటే నేను మీకు ముందే చూపించేటోడి ఈయన ఫ్యాక్చువల్గా కదా ఈయన అక్కడ వచనం చెప్పాడు కదా ఐదు కండ నలభై ఏడు అని అక్కడ ఉన్నది అదే దాని ప్రకారమే జరిగింది ఇక్కడ ఈయన చిన్నజీయర్ స్వామి చెప్పింది కూడా వీడియో వినిపిస్తాడు నేను తీసేయచ్చు కానీ నేను ఆయన చెప్పింది కూడా వినిపిస్తాను మొత్తం వీడియో పెడుతున్నాను కదా సో వినండి ఒకసారి ఈయన చెప్పిన దాని ప్రకారమే ఉండిద్ది అక్కడ కూడా రాముడు ఏ చెప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఏంటని చెప్పి కథ దాని గురించి మనం మాట్లాడేసుకున్నాం కాబట్టి ఓరక్ జస్ట్ దీన్ని అంటే మీన్ జస్ట్ ఊరక్ ప్లే చేయాలి కాబట్టి ప్లే చేస్తున్నాను తిరిగి పట్టాభిషిక్తుడు అయిన తర్వాత సంవత్సరాల కాలం ఉన్నాడండి ఆయన ఎంత కాలం మనకి తెలుసు జీవితంలో పదకొండు వేలలో మీరు ఎప్పుడైనా ఒకసారి రామాయణం చదివారా విన్నారా రామకథని ఏ జీవిత భాగపు చరిత్రని మీరు అనుసంధానం చేస్తారు మీరు కాదు ఎవరైనా స్మరించే వాళ్ళు కానివ్వండి ఉపాసకులు కానివ్వండి కావ్యాలు రచించేటటువంటి కవులు కానివ్వండి ఋషులు కానివ్వండి పురాణాల్లో మరొక చోట మరొక చోట ఎక్కడ ఎవరు ప్రస్తావన చేసినా ఏ జీవితపు అంశాన్ని రామచరిత్రలో ప్రస్తావిస్తారు సారి ఊహించండి రాముడు పుట్టెను రైట్ వాల్మీకి రామాయణంలో బాలకాండ ఆరంభమైన పద్దెనిమిదవ సరిగ్గాలో రాముడు పుడతాడండి అదే పద్దెనిమిదవ సర్గలో చివరికి వచ్చేటప్పటికి ఆ సర్గలోనే వాల్మీకి వచ్చేస్తాడు వాల్మీకి వచ్చేటప్పటికి రాముడి వయసు ఎంత అయింది ట్వెల్వ్ ఇయర్స్ పన్నెండేళ్ళు గడిచాయి పుట్టినరోజు చేసుకున్నాడైనా నెక్స్ట్ డే విశ్వామిత్ర అనేటు వచ్చాడండి అంటే పదమూడో ఏట్లోకి ప్రవేశించగానే విశ్వామిత్రుడు వచ్చాడు విశ్వామిత్రుడు వస్తే ఏం జరిగింది ఆయన తండ్రిని తల్లిని రాజ్యాన్ని వదిలిపెట్టి విశ్వామిత్రుడి వెంట సేవ చేయడానికి బయలుదేరాల్సి వచ్చింది ఎన్ని రోజులు పది రోజులండి రాముడు విశ్వామిత్రుడు వెంట తిరిగిన రోజులన్నీ ఓన్లీ టెన్ డేస్ మనకి బాలకాండలో మిగిలినటువంటి కథ అంతా మొత్తం ఆ బాలకాండ చివరి దాకా కూడా విశ్వామిత్రుడి వెంట ఆయన అడవికి వెళ్ళినప్పుడు ఆయన యాగాన్ని సంరక్షణ చేసినప్పుడు తర్వాత మళ్ళీ రామచంద్రుడిని లక్ష్మణ్ణి తీసుకుని ఆయన ముందుకు సాగినప్పుడు మిథిలా నగరానికి వెళ్ళడం అక్కడ సీత పరిణయం దాకా సీతని పరిణయం తిరిగి మళ్ళీ అయోధ్యకు వచ్చాడు బాలకాండ క్లోజ్ అంటే మీకు ఎన్ ఎన్ని రోజుల కథ చెప్పినట్టయింది పన్నెండేళ్ళు కూడా ఏం చూశారు కదా ఏం మాట్లాడాడు అంటే రాముడికి పన్నెండు సంవత్సరాలు వచ్చినప్పుడు విశ్వామిత్రుడితో పది రోజులు వెళ్ళాడు పది రోజులు టూర్ పూర్తి చేసుకుని వచ్చినప్పటికీ వివాహం జరిగిపోయింది ఎవరికి రాముడు ధనసు విరిచాడు విరిచేసిన తర్వాత చేతను పట్టుకొచ్చాడు అంటే పన్నెండో సంవత్సరానికి అంటే పదమూడులో అడుగు పెడుతున్నప్పుడే పన్నెండు సంవత్సరాల నుంచి పదమూడులో అడుగు పెట్టినప్పటికే రాముడికి పెళ్లి అయిపోయిందని నేను చెప్పడం ఏంటి యొక్క రామాయణంలో ఉన్నటువంటి యొక్క కాండ చెప్తుంది ఈ యొక్క అరణ్యకాండ చెప్తుంది నలభై ఏడు సరే చెప్తుంది దీనికి సాక్షిగా ఎవరున్నారంటే చిన్నజీఆర్ స్వామి గారు దీన్ని క్లియర్ చేసి ఇప్పుడు చెప్పండి నేను చెప్పింది తప్ప రైట అర్థం ఏంటంటే బాల్యం అహర్రాముడికి జరిగింది చేతతోని దీన్ని వీళ్ళందరూ కొనసాగిస్తున్నారా లేదంటే విడిపోయి వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలలేదు మళ్ళా వాళ్ళు కలపడానిక కలపడానికి ఆ యొక్క త్రేతాయుగం ఇప్పుడు లేదు వాళ్ళు కలడానికి వీలు లేదు కథ ప్రకారంగానే మరి దీనికోసం ఇదంతా చేస్తున్నారు ఎవరిని మధ్య పెట్టడానికి ఎవరిని మోసం చేయడానికి ఒకసారి ఆలోచించండి మీకు ఈ మిఠాయి రోదన అర్థమైంది కదా కలపడానిక కలపడానిక అని చెప్పేసి అంటున్నాడు వాళ్ళు కలవలేదు ఇక్కడ కలవాల వాళ్ళు పైన ఇప్పుడు బాగానే కలిసే ఉన్నారు ఇది నిజం అనుకుంటే మొత్తం వాళ్ళు ఇప్పుడు పైన బ్రహ్మాండంగా కలిసే ఉన్నారు వాళ్ళు ఏం విడిపోయలేరు అప్పుడు రామాయణంలో విడిపోయాం కాబట్టి మనం ఇంక అసలు కలవద్దని ఆ ఉత్తరకాండలోనే ఉండిద్ది తర్వాత నువ్వు ఇక్కడ కాదయ్యా పైన కలుస్తావు అని చెప్పేసి కానీ ఇక్కడేమో ఈయన ఓ రోధిస్తున్నాడు మీకు ఆ ఉత్తరాఖండ్లో అదే ఒకసారి చూపిస్తాను చూడండి ఇందాక చెప్పాను కదా ఉత్తరాఖండ్లో రాముడు శోకంతో ఉన్నాడని అక్కడ బ్రహ్మదేవుడు వచ్చి క్రోధ శోకములతో కూడిన రాముడు ఈ విధముగా పలుగుచుండగా దేవగణములతో కూడిన బ్రహ్మదేవుడు రాముడితో ఇట్లా అంటున్నాడు ఏమని రామ రామ ఉత్తర ఉత్తములైన నియమములు కలవాడా దుఃఖించకము నీ పూర్వము అంటే నీ పూర్వపు స్వరూపమును ఆలోచనను స్మరించము రాముడికి తెలియదు ఆయన అంతా నేను మనిషిని అనే దక్కలోనే ఉంటాడు నీ పూర్వపు స్వరూపమేంటి ఆలోచన ఏంటి ఒకసారి స్మరించుకో గొప్ప బాహుబలం గలవాడా అత్యుత్తమ పురుష నేను నిన్ను స్మరింపజేయటం లేదు అంటే నేను నిన్నే ఎదిరింపు శక్యము కానివాడ ఈ క్షణమునందు నీవు వైష్ణవ జన్మను గూర్చి స్మరించుము నువ్వేంటనే తెలుసుకో లేనిది పతివ్రత అయిన సీత నీ పూర్వరూపమును కోరుచు నీ ఆశ్రయమనే తపస్సు యొక్క బలము వలన సుఖముగా నాగలోకమునకు వెళ్ళినది ఆమె ఇంకా లేదయ్యా నీతోటి కలవాలనే నీ పూర్వస్వరూపంతో కలవాలనే నాగలోకానికి వెళ్ళింది ఇక్కడ కాదు ఇక్కడ ఇక్కడ కాదు కలవాల్సిన టైము తర్వాత ఉందని తెలుసు ఆమెకి ఆమె అక్కడికి వెళ్ళింది నీకు మరలా ఆమె సంఘము స్వర్గములో కలుగును సంశయము లేదు ఈ పరిషత్తి మధ్యలో నేను చెప్పుచున్న మాట వినుము ఓకేనా నువ్వు విప్లవం అంటే ఇది అనమాట సో బ్రహ్మదేవ్ అన్నట్టున్నాడు నువ్వు మళ్ళీ స్వర్గంలో కలుస్తావు ఆమెతోటి సంశయం లేదు పరిషత్ పరిషత్తు మధ్యలో నేను చెప్పుచొని నా మాట వినుము అన్నాడు దీన్ని బట్టి అర్థమైంది కదా వాళ్ళ తర్వాత ఈ పాటి కలిసి ఉంటరా కలిసి ఉంటరా త్రేతాయగం ఎప్పుడైపోయింది వాళ్ళు అసలు తర్వాత కలవనే లేదన్నాడు ఈ ఇదే మిఠాయి పలుకులు ఎట్లా ఉంటాయి అన్నమాట చదవ పూర్తిగా చదివే అలవాటు లేదు చదివింది అర్థం అవ్వడం పక్కన పెట్టండి ఆ విషయం వేరు మళ్ళీ పూర్తిగా చదివే అలవాటే లేదు ఈ రకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంకెప్పుడు కలవ మరి వాళ్ళు కలిసారని చూపించాను కదా నేను ఎట్లీస్ట్ తర్వాత స్వర్గంలో కలుస్తారని చెప్పి చూపించాను కదా మరి ఆ ప్రకారం ఇప్పుడు మనం కలిపితే తప్పైద్దా ఈ మిఠాయి లాజిక్ తోటే కాదు కదా ఎవరు తప్పైద్ది మిఠాయి లాజిక్ ప్రకారం తెలియకుండా వాగిన మిఠాయిదే మాట్లాడుకుందాం ఆడుకు వ్యక్తి ఏం చేసి కూడా అంటే ఊరూరు తిరిగి ఒకటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి ఇష్టాను మాట్లాడుతుంటాడు ఎవరు రాధా మనోహర్ దాస్ అని ఒక పిల్లగ పంతులు ఈ పంతులు అని అనకూడదు పంతులు అంటే బయట కానీ కాకపోతే పిలకేసుకుని ఇస్కాన్ లో ఉండి ఇస్కాన్ ఏదో ప్రచారం చేస్తున్నట్టుగా నాటకాలు ఆడుతూ గతంలో ఒక మంచి మాట మాట్లాడాడు ఆడి గురించి కూడా నేను చెప్తాను ఈ రోజు గతంలో చేతులు ఉంది బయట మరి ఈయన పెట్టుకున్నాడో పేరు ఎవరు పెట్టారో తెలియదు కానీ ఎందుకంటారంటే ఈ రాధా మనోహర్ దాస్ గారికి హనీ ట్రాప్ వేశాడు అంటారు మరి వేసింది ఎవరంటే రకరకాల కథనాలు ఉన్నాయి నాకు తెలియదండి వాటి పట్ల కాకపోతే కథనాలు ఏంటో చెప్తున్నాను అవి నిజమా కాదని పబ్లిక్గా నేను డిస్క్లైమర్ చేస్తున్నాను నాకు తెలియదు సబ్జెక్టు వెరిఫికేషన్ కానీ మిఠాయి భార్యనే ఆ భార్యనే ఉపయోగించి హనీ ట్రాప్ వేశాడని కూడా ఉంది కథనం వెనకాల చాలా తతంగం ఉంది సో అందుకని చెప్పేసి ఆయన పంతులు కాదు ఇది అంటున్నారు మరి హనీ ట్రాప్ ఏం మంచోడు కూడా కాదు జైలుకి కూడా వెళ్ళొచ్చాడు అనమాట అది సో ఇక చూడండి ఈయన చెప్పే మాటలకు ఎంత వరకు వ్యాలిడిటీ ఉందంటే ఇంకా అది మీకే వదిలేస్తాను

అది చెప్పాడు ఒకసారి ఆ మాట ఒకసారి మనం ఎందుకు చూడండి ఎంత ఫ్లో అన్నాడు ఆ మాట ఒకసారి గతంలో వదిలేండి ప్రీవియస్ వీడియో ఒకసారి ఇప్పుడు అవసరం కాబట్టి వీడి సాక్ష్యం కాబట్టి వీడి ద్వారా ఒక నిజాన్ని మనం హైందూ సోదరులకి చెప్పాలి కాబట్టి ఒకసారి దాచిగడి ఏమన్నాడు వినండి చూసారు కదా వెళ్ళిపోయాడు భార్యను తీసుకొని వచ్చేసాడు రాముడంతా మరి అలాంటాడు అని గట్టిగా చెప్పాడు మీరు మాట నేను అనేది కాదు దాసు అనేది ఓకే దాసు దాసుకి ఫాలోవర్సు లేకపోతే జనాలు వెర్రి వాళ్ళు చేసి మాకి ఐందో సోదరులు మోసం చేయాలని అనుకున్న వారు జాగ్రత్తగా వినండి రాముడికి అంత పౌరుషం ఉంది సీతని పట్టుకెళ్ళిపోతే రావణాసుని సంహారం చేసి ఎంతో పెద్ద యుద్ధం చేసి ఎంతో మంది చచ్చిపోయారు సీతారాముల్ని కలపడం కోసం అంటే ఇద్దరు పర్సనల్గా కాదు ధర్మాన్ని గెలిపించడం కోసం సీతని రక్షించడం అనేది అక్కడ ధర్మం రాముడికి రాముడికి సాయం చేయడం అనేది సుగ్రీవుడి ధర్మం ధర్మాన్ని గెలిపించడానికి అక్కడ చేశారు దాని వెనకాల అది కురుక్షేత్రం కూడా ధర్మాన్ని గెలిపించడానికే జరిగింది పాండవులకి సింహాసనాన్ని కట్టబెట్టి తనవాళ్ళు కాబట్టి పాండవులు కట్టబెట్టడానికి కాదు కృష్ణుడు చేసిందంతా తనవాళ్ళు కాబట్టి కాదు ధర్మాన్ని గెలిపించడం కోసం జరిగింది అది అయిన వాళ్ళు అయినా కానీ తప్పు చేస్తే ఏ చేయడమే కరెక్టు అదనమాట ధర్మం అంటే కానీ నావాడు కాబట్టి నేను ఎంచుకున్నవాడు కాబట్టి బచ్చీబాని కుమ్మినా ఊరి అని పొడిపించినా చంపించినా ఏమీ చేయను నేను అభం శుభం పెరుగుని ఒక పసి పా పసి పిల్లోడిని చంపేస్తాను దావిధి అవసరమైతే నన్ను అడుగుంటే బచ్చీబాని ఇచ్చేటోడిని ఇంకా అవి ఎంతమంది శేపాలనైనా ఇచ్చేటోడిని అని అనేవాడు ఉంటారు చూసావా అలాంటి వాళ్ళకి అర్థం కాదనమాట అలాంటి వాళ్ళని పూజించే వాళ్ళకి అర్థం కాదు ఇది అర్థమైంది అనుకుంటా మీకు ఎవరి గురించి మాట్లాడాను

ఆ యొక్క భార్య కోసం పౌరుషంగా పోరాడాడు బాగుంది రాముడు చేతమే చేస్తే బాగుందని తీసుకెళ్ళిన ఒకే ఒక కారణంగా రాముడు చేసినట్టుగా మీరు చెప్తారు బానే ఉంది ఇప్పుడు రాముడిని పక్కన పెట్టి పక్కన పెట్టి పక్కన పెట్టుకొని ఈ బ్రాహ్మణులు కడుతూ ఉంటుంటే రాముడు ఏం చేయట్లేదా ఏం చేయలేడా అంటే రావణాసుడు వంద చేశాడు కాని ఈ ఆర్య బ్రాహ్మణులు మాత్రం ఏం అనట్లేదు రాముడు

తర్వాత కూడా మాట్లాడతాడు తర్వాత చెప్తానని చెప్పేసి ఇదన్నమాట సందర్భం సో కింద ఎవడో బ్రాహ్మణుడు సీతమ్మ మేడలో తాళి వేస్తంటే కట్టాడ లేదని పక్కన పెడదాం కట్టరు వాళ్ళు తాళిని వేస్తారు రాముడి చేతుల నుంచి తర్వాత ఈయన వీడియో పెడతాడు మీరు అందుట్లో కూడా చూడవచ్చు మరి వాళ్ళెవరో సీతమేడలో తాళిని వేస్తంటే ఎందుకు రాముడు ఏం పీకట్లేదంటే మీరే ఆలోచించుకోండి మీరే ఆలోచించండి పిల్లలు బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు చేసుకున్నట్టు కాదుగా రెండు పిల్లలే ఆడుకునేటప్పుడు హౌస్ అని గేమ్ ఒకటి ఉండిద్ది అనమాట వాళ్ళు ఏంటంటే ఇదిగో నేను తండ్రిని నువ్వు తల్లివి ఇదిగో ఈ బొమ్మలు ఏదోటి పిల్లలు అనే లెక్కలు పిల్లలు వాళ్ళకి తెలియని తనంలో అట్లా ఆడుకుంటారు అమ్మ నాన్న ఆట అని చెప్పేసి మీకు తెలుసు కదా అది వాళ్ళదే తప్ప కాదు కదా పోని మన అమ్మ నాన్న ఎట్లా పెళ్లి చేసుకున్నారో మనం కూడా అట్లా ఓరక పెళ్లి చేద్దామనే లెక్కలు పిల్లలు అనుకున్నారే అనుకో రెండు బొమ్మల్ని పెట్టి ఇదిగో ఇది మన అమ్మ ఇదిగో ఇది మన నాన్న అని చెప్పి సో ఈ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకి తాళి కట్టినట్టుగా పిల్లలే తాళి తీసి వేసాడు అనుకో మెడలో తండ్రి ఏం చేస్తాడు చూసి రేయ్ మీ అమ్మ మెడలో నేనే తాళి నువ్వారా వేసేది పిల్లని అని చెప్పి వాడిని కొడతాడా నవ్వుకుంటారు చూసి ఎందుకు తన పెళ్ళి తనకి తనకు భార్యకి జరిగిన పెళ్ళిని తన పిల్లలు సెలబ ఆడుకుంటున్నారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళకది ఇష్టం వాళ్ళ మనసులో మేము ఉన్నామని చెప్పి తల్లికి తండ్రికి తెలుసు కాబట్టి వాళ్ళు నవ్వుకుంటారు పిల్లల్ని ఇంకా ముద్దు పెట్టుకుంటారు మరి పిల్లలు తల్లిదండ్రులకు అది అయినప్పుడు మనుషులు సీతారాములకి ఏమవుతారు పిల్లలు గారు వాళ్ళు దేవుళ్ళైతే అరే మనం ఎప్పుడో జరిగింది పెళ్లి త్రేతాయుగంలో గడిచిపోయిందాన్ని ఇప్పటికి కూడా వీళ్ళు ఆదర్శంగా తీసుకున్నారు మనల్ని గుండెల్లో పెట్టుకొని పెళ్లి చేస్తున్నారు మనకప్పుడు జరిగిపోయింది ప్రతి సంవత్సరం మన పెళ్ళి జరగడం మనం చూసుకోవచ్చు వాళ్ళు భక్తితో చేస్తున్నారు శ్రద్ధతో చేస్తున్నారు అని చెప్పి ఆనందిస్తారా పిల్లోడు తాళేస్తున్నాడు మెళ్ళో అని చెప్పేసి కోప్పడతారా మీరు అర్థం చేసుకోండి యహోవా అయితే కోప్పడతాడు నేను చెయ్యాల్సిన పని నువ్వు చేస్తావా నేను కమ్మాల్సిన మేరీ నువ్వు కమ్ముతావా అని చెప్పి యహోవా కుమ్ముతాడు కానీ రాముడు ఆ రకం కాదు రాముడు కానీ సీతమ్మ కానీ ఆనందిస్తారు వాళ్ళ వ్యక్తిత్వం అట్లాంటిది పిల్లలు చేసుకుంటున్నారని చెప్పి మనుషులందరూ ముసలా అయినా కానీ వాళ్ళకి పిల్లలే కాబట్టి వీళ్ళు చేస్తుంటే వాళ్ళు చూసి ఆనందిస్తారు ప్రతి ఏటా జరుగుతుంటే వాళ్ళు ఇంకా దీవిస్తారు భక్తికి వీళ్ళకి భక్తి లేదుగా కాన్సెప్ట్ భయం 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 భయపడాలి నేను ఒక్కడనే నన్ను ఇలాగే పూజించాలి నాకు ఎట్లాగే బొ పెట్టాలి ఇలాగే దహన బలు అర్పించాలి మీరు నాకు ఏ విగ్రహం కూడా చేయకూడదు ఈ రకమైన దరిద్రం అంతా చచ్చినప్పుడు వాళ్ళకేమర్థం అయ్యద్ది భక్తి గురించి వాళ్ళకి ఇంకేమైనా అర్థమవుద్ది ఎందుకని అన్నమాట రాముడు ఎందుకు ఏమీ చేయడంటే చేయడం కాదు పిల్లలు ఆయన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు రాముడు సీత తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు జరిగిన వివాహాన్ని వీళ్ళు లేరు కాబట్టి వీళ్ళు ఎదురుగా చేసుకుంటున్నారు పిల్లలు ఆడుకుంటున్నట్టే పిల్లలు బొమ్మల పెళ్ళిళ్ళు ఎలా చేస్తారో రా సీతారాములకి మనుషులు చేసేది కూడా అదే థీరీ ప్రకారం అందుకే వాళ్ళు ఏమీ చేయరు వాళ్ళు ఉన్నా కానీ లేదా ఆ డిబేట్ వేరండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ అది కాదు దేవుళ్ళు అన్నాక అంత ఈ ఈ రకంగా సంకుచిత మనస్తత్వం ఉండదు అనమాట యహో అలాగా విశాలంగా ఉంటారు కాబట్టి అది అట్లా చెల్లిద్ది చేసినా కూడా అది దాని వెనకాల కారణం అది అనమాట వాళ్ళు ఎందుకు ఏమీ చేయలేరంటే చేయరంటే కానీ ఏమంటున్నారు రాముడు ఎందుకు ఏమీ పీకటం లేదు రాముడే కదా తాళి కట్టాల్సింది ఇది ఇదని చెప్పి ఈ చెప్పట్ల బుర్ర ఉంటే సరిపోతే బుర్ర లోపల కొంచెం ఉందా గుజ్జు ఉండాలని చెప్పి దాని వెనకాల థి అర్థం కాదు సింబాలజీ అర్థం కాదు దాని వాటి జనాల లోపల ఉన్న భక్తి అర్థం కాదు మీరే ఆలోచించండి సినిమాలో రేపు రామాయణం రాబోతుంది ఓకే ఎవరిది ప్రభాస్తి ఆది పురుషు అందుట్లో ఆయన కృతీసనాన్ని ముద్దు పెట్టుకున్నాడే అనుకోండి బొగ్గల మీదో నుదుటి మీదో అనుకోండి ఎవరక ఏరా సీత నువ్వు రాముడు ముద్దు పెట్టుకోవాలి కానీ సీత పాత్ర వేస్తున్న కృతిసనాన్ని ప్రభాస్ ముద్దు పెట్టుకుంటాడు అనుకోండి ఎంత సిల్లీగా ఉండిద్ది ఆ ముద్దు పెట్టుకుంటుంది అక్కడ రాముడా ముద్దు పెట్టుకుంటుంది సీతనే అర్థం కావద్దు ఇక్కడ కూడా అంతే మీరు ఇప్పుడు వీడియో ప్లే చేస్తాడు వీడియోలో చూడండి రాముడి దగ్గర ఉన్న తాళిని తీసుకొచ్చి అందరికీ చూపించి సీత మేడలో వేస్తారు మరి రాముడి దగ్గర ఉన్న తాళికి తాళికి ముళ్ళు ఎవరు వేశారంటే దాని కూడా వేసింది వీళ్ళు అది కూడా ఒక విగ్రహం లాంటిది ఆ తాళి కూడా తర్వాత దానికి పూజ ఇవన్నీ చేసినాక తర్వాత రాముడు కట్టిన తాళి అనుకొని చెప్పి దాన్ని తీసుకువెళ్ళి వేస్తారు నాకు ఆ పూజా విధానం తెలియదు కాబట్టి నేను ఇంతకన్నా మాట్లాడడం కరెక్ట్ కాదు కాకపోతే దాని వెనకాల అర్థం లేకుండా లేదు బ్రాహ్మణుడేం పైత్యం ఎక్కేయటల్లా అదేం బ్రాహ్మణుల హక్కు కూడా కాదు అందరూ కలిపి పూజించుకుంటున్నారు వాళ్ళు కూడా చాలా నిష్టగా ఉంటారు వేసేటప్పుడు దాన్ని ఎలా పట్టుకోవాలి ఏంటని చెప్పి చాలా తతంగా ఉంది ఎవడబడితే వాడు వేయడానికి కూడా లేదు అక్కడ చూడండి మీరు ఇప్పుడు వీడియో ప్లే చేస్తాడు చెప్పాను కదా రాముడు ఎందుకు ఏమీ చేయడంటే పిల్లలు చేసుకుంటున్నారు కాబట్టి టైం ఆనందిస్తాడు నవ్వుతాడు చూసి వాళ్ళ అమ్మ నాన్న పిల్లలు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పేసి అంతేగాని ఇప్పుడు రేపు చూడండి ఈ మిఠాయి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన పెళ్ళి ఎటు తిరిగి తాళి కట్టేది లేదు కదా ఈయనకి కేకు ఉంటాడు లేకపోతే ఉంగరాలు పెట్టుంటాడు ఉంటాడు ఈయన పిల్లలు ఇద్దరు ఉండి అమ్మ నాన్న ఆట ఆడుతున్నారు అనుకోండి వరకు ఇదిగో మన మిఠాయి నాన్న ఇలా పెళ్ళి చేశాడు ఇలా మన అమ్మ ఉంగరం పెట్టాడు అని వాళ్ళు పెట్టాడు అనుకోండి ఏమంటాడు పోయి రెండు బీగుతాడా ఐరా నేను పెట్టి నేను కానీ నా పెళ్ళానికి పెట్టేది ఉంగరం నువ్వు నా పేరు అడ్డం చెప్పుకొని అమ్మాయిలకు ఉంగరం పెడతావు అని పీకుతాడా లేకపోతే చూసి నవ్వుకుంటాడా ఏటా పీకినా పీకచ్చు ఎందుకులేండి అయినా పర్సనల్ విషయాలు మనకి చూశారు కదా చూపిస్తున్నాడు తాళి అందరికీ అది చూపించి అన్నమాట ముందు అది రాముడికి టచ్ చేసి రాముడి దగ్గర నుంచి తీసుకొని అంటే రామ నువ్వు ఇది నువ్వే కట్టిన తాళి ఇది అని చెప్పేసి అందరికీ చూపించి చూపిస్తాడు చూడండి చూపించినాక అప్పుడు సీతమ్మ మెళ్ళ వేస్తాడు ఎందుకు చూపిస్తాడు దండం పెట్టుకోమని చెప్పేసి మీకు సిపిఆర్ చూస్తే ఫ్రెంచ్ కిస్ అనిపించిందన్నే ఇదేనమాట రాముడు తా రాముడి తాళి నాయనకి నాయనకి స్పృశించి దాన్ని తీసుకువెళ్ళి సీతమ్మ మెడలో వేస్తుంటే ఏం కనిపిస్తుంది బ్రాహ్మణుడే సీతమ్మ గడతనట్టు అనిపించింది అంటే పిల్లడికి తల్లికి మధ్య కూడా తండ్రి తండ్రి దగ్గర నుంచి తాళి తీసుకెళ్లి తల్లి మెడలో వేస్తుంటే పిల్లడికి ఏమై ఈయరికి ఏమనిపిస్తుంది పిల్లోడు తల్లి మేడలో అనిపించింది యద్భావం తద్భవతి అన్నారు కదా అట్లాగే బుర్ర లోపల ఏముంటే నోట్లో కూడా అదే మాటలు వస్తాయి ప్రపంచం కూడా అలాగే కనిపించిద్ది నల్లట్ట కళ్ళద్దాలతో చూస్తే ఇలా కాక ఇంకెలా కనిపించిద్ది అంటారు ఇప్పుడు అర్థమైంది కదా అని ఎవరితోటన్నా ఏ రకమైన రిలేషన్షిప్స్ చూడగలడు అది తల్లి కొడుకు మధ్యలో కూడా ఉంది కదా కథ మన రూబేన్ గారు చేశారు ఇందాక చూపించలేం అక్కడ రూబేన్ అన్న పుత్రదాత ఫలాలను తీసుకొచ్చాడు లేయా కొడుకు

పంతులు మంత్రాలు చదువుతాడు తాలిబొట్టు కట్టినాయన అంటాడు మీ చేత మీతో కట్టించినట్టుగా ఉంటాడు కానీ చాలా మందికి మన యొక్క పక్కన ఉన్నటువంటి మన సోదరులు అందరికీ కూడా సమర్పించేస్తుంటాడు ఎవరికి వరుణుడికని ఆడికని ఈడికని అలా ఇంకోటి కని వీళ్ళందరి తర్వాత తర్వాత కట్నైనా కట్టినైనా తాలిని ఇది తర్వాత మాట్లాడదాం మనం ఓకేనా కానీ దరిద్ర బుద్ధ అనేది పోదు కానీ సరే తర్వాత మాట్లాడదాం ఉన్నాడు కదా ఇంకా మాట్లాడదు దాంట్లో పెళ్లి మంత్రాల మీనింగ్ అండి వక్రీకరించిన యదవలు చేశారు దాన్ని ఈ జానమిట ఇంకా వక్రీకరిస్తున్నాడు అయితే మీరు చెప్పండి షష్టిపూర్తి అప్పుడు తాత కట్టాలి కానీ తాళి బ్రాహ్మణుడు కడతానంటే ఊరుకుంటారా అని చెప్పేసి సో ఇప్పుడు మీకే క్వశ్చన్ వేస్తా వింటున్నారు కదా షష్టి పూర్తి జరుపుకుంటున్నప్పుడు పెద్ద ఆయనకి రెండు చేతులు లేవనుకోండి యాక్సిడెంట్లో పోయాయి అనుకుని బామ్మ బాగానే ఉంది పెద్ద బతికే ఉన్నాడు కాకపోతే రెండు చేతులు పోయి ప్రాణం వరకు మిగిలిందనుకోండి ఊరక సపోజ్ పోవాల్సిన ఆయన కూడా చేతులు పోగొట్టుకొని బతికాడే అనుకోండి అడిగారు పిల్లలు అయ్యా నువ్వు ఉండడమే మాకు లక్కు దా సష్టి పూర్తి చేస్తాం మీకని చెప్పేసి మేము చూడాలనుకుంటున్నామని సరే అన్నాడు అనుకోండి మరి తాళ్ళు ఎవరు కడతారు ఇప్పుడు ఈయన ఉన్నాడు ఎట్లా మరి అప్పుడు జరిగేది ఓకేనా ఎవరో ఒకళ్ళు ముళ్ళు వాటికి దాన్ని ఈయన చేతులకు పెడితే ఈయన మెడలో వేస్తాడు అంతేగా జరగాల్సింది ఈయన ఉన్నాడు కాబట్టి ఈయన చేతి వేపిస్తున్నారు మరి ఎవరు కట్టాలి ముళ్ళు ఈయన కట్టలేడు కదా చేతులు లేవు కాబట్టి చేతులు అరచేతుల వరకు ఎగిరిపోయి అనుకోండి మరి ఎవరు కట్టేది ఎవరో ఒకళ్ళు ముళ్ళేస్తారు తీసుకెళ్ళి ఈయన మెడలో వేస్తాడు మరి ముళ్ళు వేసినోడు కట్టినట్ట తాళి వేసినోడు వేసినట్ట ఏది ఒకే అసలు ఈయనకి లేవు అనుకోండి పూర్తిగా అప్పుడు ఎట్లా ఎవరో ఒకళ్ళు ఇదిగో బాబును అక్కడ మెడలో పెట్టి అంటాడు మేబీ ఈయనకి స్పృశించి ఎట్లాగే రాముడికి స్పృశించినట్లు తాళిని తీసుకెళ్ళి కొడుకో కూతురో ఎవరో మెడలో వేస్తారు మరి వాళ్ళు కట్టిన వాళ్ళు వేసినట్ట తాళి ఓకేనండి ఇలా చూద్దాం విగ్రహాలు పెళ్లి చేస్తున్నారు కదా సీతారామ కళ్యాణం సీత మంగళ సూత్రం వేస్తున్నాడు కరెక్టే మరి దండలు మార్చుకునే కార్యక్రమం కూడా ఉండేది కదా సీతమ్మ మేడలోనూ పూజారే దండేస్తాడు రాముడి మేడలో కూడా పూజారే దండేస్తాడు మరి అప్పుడు రాముడిని పూజారి పెళ్లి చేసుకుంటున్నట్ట పెళ్ళిలో ఒక భాగమే కదా ఇది కూడా ఏం జరుగుతుంది మీరు ఆలోచించాలి వక్ర బుద్ధి ఉంటే ఏదన్నా కూడా వక్రంగానే కనిపించింది సక్రమంగా ఉంటాను అనమాట ఏదన్నా ఇప్పుడు బైబుల్లో నేనంతా ఇప్పుడు చెప్పాను చెడంతా కానీ మంచి లేదంటా మంచి కూడా ఉంది అది అప్పుడు వచ్చిన సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తానే ఉంటా అడ చెప్పాలి కానీ ఈ చూసారా అంతా వంకరే మొత్తం వంకరే అనుకోండి 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 వాళ్ళు బతికొండంగా చేస్తున్నారు కాబట్టి అంతేగాని చనిపోయినాక అట్లా చేస్తే కాదు ఇప్పుడు ఈ ఆల్రెడీ దీని గురించి అలా మాట్లాడేసి ఇంకా మాట్లాడడం కూడా అనవసరం ముందుకు వెళ్దాం కానీ రాముడి పేరు చెప్పి శివుడి పేరు చెప్పి ఎంత దూరం ఉండేది వెంకటేశ్వరుడు పేరు చెప్పి ఎవరికి తాలి కట్టేది అమ్మ పద్మావతి అమ్మకి బ్రాహ్మణి తాలి కట్టేస్తాడు ఏమండి పార్వతమ్మకి అమ్మకి బ్రాహ్మణి తాలి కట్టేస్తాడు ఓకే ఇక చివరిగా సీతమ్మకి కూడా ఇంకా ఘోరం ఏంటంటే అండి ఒక్కడి కడితే పర్లేదండి బ్రాహ్మణుడు ఎంత ఘోరం అంటే ఈ యొక్క రే రేపుడు దినం లేదంటే ఈ శ్రీ శ్రీరామ నవమి రోజు ఏం చేస్తారంటే మొత్తం ఎన్ని గుళ్ళు అయితే అన్ని గుళ్ళలో ఒక్కొక్క దగ్గర జరిగే వివాహానికి ఒక్కొక్క బ్రాహ్మణుడు తాళి కడతాడండి ఇది విచిత్రం ఇప్పుడు దాకా సీతమ్మకి ఎంత మంది బ్రాహ్మణుడు తాళికట్టు ఉంటారు చెప్పండి ఈయన ఈ పాయింట్కి వెళ్ళే ముందు చిన్నది మాట్లాడేస్తాను తర్వాత ఈయన పాయింట్కి వెళ్తాడు కదా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది కొంచెం వెనక్కి పెడతాను మళ్ళీ ఇట్లా కాదని చెప్పేసి సో మీరు ఆలోచించండి ఎవరు కడతున్నారు ఇంతమంది అంటే ఇందాక చెప్పిన కాన్సెప్టే ఒక పిల్లోడు ఉన్నాడు పిల్లలు పిల్లలు ఇద్దరు పిల్లలు కలిసి బొమ్మల పెళ్ళిళ్ళు చేశారు అమ్మా నాన్నల పెళ్ళి అని చెప్పేసి అదే పది మంది ఉన్నారనుకోండి పది మంది కూడా ఐదుగురు కపుల్స్గా ఉండి చేశారు అనుకోండి లేదు ఇరవై మంది ఉన్నారు మరి మనుషులందరూ పిల్లలు అయినప్పుడు ఒక్కొక్క చోట ఒక్కళ్ళు చేసుకున్నారు ఒకళ్ళు చేసినా వంద మంది చేసినా తేడా లేదు కదా వంద మంది పిల్లలు ఉన్నారనుకోండి యాభై మంది జంటలుగా చేరి ఒక్కొక్కళ్ళు ఒక్కో చోట చిన్నప్పుడు మీరు పందిళ్ళు వేసుకొని కానీ వాడుకొని ఉంటారు బుడ్డీలతోటి కానీ ఇట్లా రకరకాలుగా మరి మీరు ఆడాలని నాకు ఎక్స్పీరియన్స్ తెలియదు కానీ మేము ఆడుకున్నాం బాగానే చిన్న చిన్న మన మీరు ఇప్పుడు తిరణాల్లో కానీ వీటిల్లోనే చూస్తే చిన్న చిన్న గ్యాస్ పొయ్యిలు చిన్న చిన్న సామాగ్రి ఉంటాయి అన్నమాట వీళ్ళేంటి అక్కడ నిజంగా వాటితో వంటలు చేయలేము కాకపోతే వంట చేసినట్టుగా అమ్మాయి అబ్బాయి ఉంటే ఒక హస్బెండ్లా ఉండడం భర్తలాగా ఇంటికాడ పేపర్ చదువుతున్నట్టుగా ఈమె తీసుకొచ్చి ప్లేట్లో పెట్టడం ఆయన తాగినట్టు యాక్ట్ చేయడం ఆయన బయట పనిచేసినట్టు ఈమె తీసుకొచ్చేదో వస్తువులు ఇచ్చినట్టు పిల్లలు ఆడుకునేది అలాగే ఉండేది అట్లాగే పెద్దోళ్ళు ఆడినా కూడా దేవుళ్ళకి అలాగే అనిపించింది వంద మంది పిల్లలు ఆడుకుంటున్నారు మన పెళ్ళి వంద మంది చేస్తున్నారు మన పిల్లలని వాళ్ళకి అనిపించింది కానీ ఈయనకేమనిపిస్తుంది వంద మంది కొడుకులు వంద మంది అమ్మల మెడల్లో తాళి వేసినట్టు అనిపించింది అనమాట ఆ అమ్మకి తాళి కట్టినట్టు అనిపించింది జరుగుతుంది ఒకటే కానీ దాన్ని చూసే విధానం ఒక్కొక్కడు ఒక్కోలా చూస్తున్నాడు నేను ఒకలా చూస్తున్నాను మీరెలా చూస్తున్నారో మీరెలా చూస్తున్నారు మిఠాయి ఎలా చూస్తుందో మీకు ఎదురు కనిపిస్తుంది క్రైస్తవం ఏం నేర్పుతుంది మనుషుల్ని ఎలా మారుస్తుందంటే ఇలా మారుస్తుంది మీకు అర్థమవుతుంది కదా ఇలా ఇలా మారుస్తుంది అనమాట ఇందుకే క్రైస్తవం డేంజరస్ సో ఇప్పుడు ఈనా రాముడు చిన్నది మీకు తెలియ తెలిసి ఉండకపోవచ్చు రామాయణం చదవని వాళ్ళకి లేకపోతే పారాయణం జాగ్రత్తగా వినని వాళ్ళకి ఇది తెలియదు మీకు సర్ప్రైజ్ ఇక్కడ ఇక్కడ ఈ మిఠాయి చదివినట్టు బెళ్ళప్పేస్తున్నాడు అది కూడా మీకు అర్థం అర్థమైంది డొల్లతనం ఏంటని మిఠాయి రామాయణాన్ని చదవలేదు అని చెప్పేసి ఏంటో మీరే వినండి ఒక్కొక్క దగ్గర జరిగే వివాహానికి ఒక్కొక్క బ్రాహ్మణుడు తాళి కడతాడండి ఇది విచిత్రం ఇప్పుడు దాకా సీతమ్మకి ఎంత మంది బ్రాహ్మణులు తాలి కట్టి ఉంటారు చెప్పండి ఆ రోజు రాముడు ఒకటే కట్టినట్టుగా రాముడు ఒక రాముడికి ఒకటే సీత అని మనం పాటలు కూడా పాడాం రాముడి కోసం వెయిట్ చేసిన సీత రాముడికి ఒక్కటే సీత అని రాముడు సీతమ్మ క్యారెక్టర్ సూపర్ ఇక్కడ కానీ ఈ క్యారెక్టర్ సృష్టించినటువంటి బ్రాహ్మణులు ఉన్నారు చూసారు ఈ క్యారెక్టర్ దాడు ఎందుకంటే ఆ సీతమ్మకి

అని చెప్పేసి దీని గురించే మళ్ళీ ఇంకోసారి చెప్తాడు చెప్పినాక అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఆవిడ క్యారెక్టర్ తీసుకొని వచ్చారు బాగానే ఉంది రామాయణలో గొప్ప క్యారెక్టర్ ఏదంటే ఉంటే ఆ క్యారెక్టర్ కూడా ఏం చేస్తారంటే ఈ బ్రాహ్మణులు అందరూ తాళి కడుతున్నారు ఏంటి ఒక ఒక ఆమెకి ఎంతమంది అండి తాళి కడతారు రాముడు ఒక్కడే కదా తాళి కట్టలు మరి ఎంతమంది బ్రాహ్మణులు మారిపోదు గుళ్ళు మా గుళ్ళు వేరే వేరే చోట ఉన్నప్పుడు ఈ యొక్క సీతారామ కళ్యాణాన్ని పురస్కరించుకుని వీళ్ళందరూ కూడా ఏసుకి ఒక్కడే మేకులు కొట్టింది ఇది ఎలా ఉందంటే అప్పట్లో మేకలు కొట్టారు అని ఉంది కరెక్టే మరి ఇప్పుడు ఎందుకు ఎక్కడ చూడండి మీరు చర్చిల్లోకి వెళ్తే చెక్క వండిద్ది ఏసు ఉంటాడు మేకలు కొట్టించి ఉంటాడు మరి ఆ మేకలు కూడా ఎవరో కొట్టి ఉండాలి కదా చెక్క బొమ్మకైనా కానీ మరి అనుకోవచ్చా ఇట్లాగే ఏసుకి ఎవడో మేకలు కొట్టాడని చెప్పేసి ననేది అట్లాగే ఉంది ఏసుకు మేకలు కొట్టినట్టు అయిద్దా ఈ సీతమ్మ మేడలో మంగళసూత్రం వేస్తే ఈ వేసినట్టు అయిద్దా లేకపోతే చెక్క బొమ్మ ఏసుకి మేకలు కొడితే ఏసుకు కొట్టినట్టు అయిద్దా కాదు కదా వీళ్ళకి ఎటు తిరిగి విగ్రహం కాన్సెప్ట్ లేదు విగ్రహాల్లో లేడంటారు కాకపోతే మీకు సింబాలజీకి సింబాలిజంకి యాక్చువల్ జరిగిన దానికి తేడా ఉంది కానీ ఈయన ఏంటంటే సింబాలిజాన్ని పక్కన పెట్టి కావాలనే పక్కన పెట్టి పద్దాకులు కూడా బ్రాహ్మణుడు కట్టాడు బ్రాహ్మణుడు కట్టాడు అని చెప్పేసి అంటే బ్రాహ్మణుడు కట్టలేదు మీరు చూశారు రాముడికి స్పృశించి ఆ తాళిని తీసుకెళ్ళి వేశాడు అది జరుగుతుంది మీకు సింబాలజీ ఏంటంటే రాముడే కట్టినట్టు అక్కడ బ్రాహ్మణుడు కట్టినట్టు కాదు ఎందుకు అడగరంటే ఇంత దరిద్రంగా వాళ్ళు ఎప్పుడు చూడలేదు కాబట్టి అది ఇంత దరిద్రంగా చూడడం వాళ్ళకి తెలియని కూడా తెలియదు కాబట్టి కొత్త కొత్తది నేర్పుతున్నావు కదా మిఠాయి నువ్వు అందరికి ఏం నేర్పుతున్నావు మిఠాయి ఎట్లా చూడాలి అని చెప్పేసి బాగా నేర్పుతున్నావు మంచే కనిపించదు కదా మనకి అందుకే అంది కానరయ్య జాను గారి సన్ను మన్ను మిన్ను అని ఇందుకే అంది మన భారతీయుల మీద భయంకరమైనటువంటి సంస్కృతిని ఉద్దేశి

ప్రతి సంవత్సరం కడతారా రాతాయుగంలో ఎప్పుడు ఒకసారి కట్టాడు రాముడు మొత్తం మనం ఇదంతా చదువుకుంటే రామాయణం అంతా చదువుకుంటే ఒక్కసారే కొంచెం వెనక్కి పెడతానండి యుగంలో ఎప్పుడో ఒక్కసారే కట్టాడు రాముడు మనం ఇదంతా చదువుకుంటే ఒకసారి కట్టాడు అంటున్నాడు ఏనండి ఇంకోసారి ప్రతి సంవత్సరం కడతారా త్రేతాయుగంలో ఎప్పుడో ఒక్కసారి కట్టాడు రాముడు మొత్తం మనం ఇదంతా చదువుకుంటే రామాయణం అంతా చదువుకుంటే ఒక్కసారే ఒక్కసారి కట్టాడు రాముడు రాముడు తాళి పెట్టి ఇప్పుడు కట్టాడు తెలుసా ఆ రోజు బాబు గణేష్ విరిచినప్పుడు పెళ్లి జరిగినప్పుడు ఒక్కసారి త్రేతాయుగం చేత గారికి తాళి కట్టాడు అంటే బాబు ఈ శ్రీరామనవమి అని పెళ్లి చేస్తారండి బ్రాహ్మణులందరూ తాళి కడుతున్నారని ఆ సీతమ్మకి అర్థమైంది కదా రాముడు త్రేతాయుగం లో ధనుస్ విరిచినప్పుడు ఒక్కసారి కట్టడు ఇదంతా మనం ఇదంతా చదివితే తెలిసి అంటున్నాడు సో ఇందులో మీకు కూడా సర్ప్రైజ్ అయింది అంటే రాముడు సీతమ్మకి తాళి కట్టలేదు ఎస్ నిజం రాముడు సీతమ్మకి తాళి కట్టల మీరు రామాయణం వాల్మీకి రామాయణం ఎక్కడన్నా విన్నా లేకపోతే మీరు స్వయంగా చదివినా ఆ ఘట్టంలో రాముడు సీతమ్మకి తాళి కట్టలేదు మీకు ఇప్పుడు ఆ శ్లోకాలతో సహా చూపిస్తా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది బాలకాండలో డెబ్బై మూడవ సర్గ ఇదే సీతారాముల కళ్యాణం జరిగేది బాలకాండ డెబ్బై మూడవ సర్గ సో ఇప్పుడు ఏం జరిగిద్దంటే దశరథుడు రకరకాల దానాలు ఇస్తాడు సో యుదాజిత్ వచ్చినప్పుడు అనమాట తర్వాత వీళ్ళందరూ ఇటు వస్తారు జనకుడి దగ్గరికి జనకుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందంటే వశిష్ఠుడు వీళ్ళందరితో వస్తాడు సో అప్పుడు సో ఇది ముందు జరిగే దాన్ని పక్కన పెడదాం ఇక్కడ ఏంటంటే ఇదిగోండి మొత్తం ఇక్కడ ఏమంటున్నారంటే అప్పుడు ఆ రాత్రిపూట రెస్ట్ తీసుకున్నాక ఈ పిల్లలు నలుగురు ఉన్నారు కదా వీళ్ళు ఏంటంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సో వీళ్ళు పొద్దున చేయాల్సిన కర్తువులన్నీ చేసినాక అప్పుడు ఏంటంటే ఎక్కడ వేదిక వే వేద వాటికి దగ్గరికి వస్తున్నారు అనమాట వేదిక యజ్ఞ వేద వాటికి దగ్గరికి వచ్చినాక ఏంటంటే ఇక్కడ ఒక ముహూర్తం అంటూ ఉంది మంగళం అని చెప్పేసి ఆ ముహూర్తం టైంలో వచ్చారు వచ్చేటప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చేశారు అంతా మొత్తం జ్యువెలరీ అంతా వేసుకుని ఉన్నారు నగలు ఇవంతా పెళ్లి టైంలో ఏమైతే వేసుకోవాలో అవన్నీ వేసుకున్నారు అంతేకాకుండా మ్యారేజ్ థ్రెడ్ అన్నారు కదా ఆస్పిషియస్ సెర్మనీ ఫర్ మ్యారేజ్ థ్రెడ్ అని పెళ్ళికి వరించే వేసుకునే దారం అనేది అదేంటి ప్రయర్ టు ద మ్యారేజ్ పెళ్లికి ముందు అందరికీ అదే దారాలు ఎక్కడ కట్టుకుంటారు అరౌండ్ దేర్ లెస్ట్ మనం కంకణాలు అంటారు చూసారా కళ్యాణ కంకణం లేకపోతే పూజా కంకణం అని చెప్పేసి వినాయక వరతం అప్పుడు కానీ అట్లా కంకణం కడతారు చేతికి ఆ కంకణాలు నలుగురు కట్టుకొని ఉన్నారు పెళ్ళికి ముందు ఓకేనా పెళ్ళికి ముందు చేయాల్సినవన్నీ కూడా చేశారనమాట చేసినాక వీళ్ళు వచ్చారు సో వచ్చినాక ఏంటంటే వీళ్ళందరూ ఆ పెళ్ళి మండపం దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏంటంటే జనకుడు వస్తాడు ఇదంతా సో ఇది జరిగింది అనమాట ముందు వీళ్ళ ప్రిపరేషన్ ఏది ఇది సో జనకుడు వీళ్ళని లోపలికి ఆహ్వానిస్తాడు లోపలికి ఆహ్వానించినాక వీళ్ళు ఎంటర్ అవుతారు వశిష్ఠుడితో పాటు సో ఇది ఇది ఇక్కడ ఇన్విటేషన్ జరిగింది తర్వాత ఏం జరిగింది అంటే ఇప్పుడు రాముడితో చెప్తున్నాడు ఏమని ఇక్కడ అంటే వశిష్ఠుడు చేత జరిపించమని చెప్తాడు వశిష్ఠుడు ఓకే అని చెప్పేసి మొత్తం ఆ రిచువల్స్ కానీ యజ్ఞాలు కానీ ఇవన్నీ ఏమేమి జరగాలో మొత్తం చేస్తాడు చేసినాక సో అప్పుడు ఏంటంటే ఇంకా ఇదిగోండి సో అప్పుడు జనకుడు ఇది ఇది ఇరవై నా ఐదవ శ్లోకం అన్నమాట ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాల దగ్గర ఏంటంటే జనకుడు సీతమ్మని తీసుకొచ్చి ఎలా ఉంది సీతమ్మ మొత్తం డెకరేషన్ అంతా అయ్యింది అలంకారం ఇదంతా జరిగింది ఏమని రాముడికి ఎదురు ఎదురుగా కూర్చోబెట్టాడు అయితే దీనికి ముందేంటంటే సీతమ్మ కూడా కట్టుకొని ఉండేది మణి మణి మణికంకణం చేతికి ఎక్కడ అది మీకు వచనం చూపించడానికి కరెక్ట్ గుర్తులేదు నాకు సో సీత డెకరేటెడ్ ఓకే సో రాముడికి ఎదురెదురుగా కూర్చోబెట్టాడు అంటే పక్కపక్కన కాదు ఫేస్ టు ఫేస్ కూర్చున్నారనమాట సో ఇప్పుడు ఏమంటున్నాడు ఇదిగో ఏమేనా సీత నా కూతురు ఇప్పుడు ఏమైనా నీకు ఇస్తున్నాను దానం చేస్తున్నాను నువ్వు ఏదైతే కర్తవ్యం చేయాలో వాటిల్లో పాలు పంచుకోవడానికి ఆమెను తీసుకో ఇదిగో స్వీకరించు ఓకేనా ఆమె చేయిని నీ చేతుల్లో తీసుకో అని చెప్పేసి ఇస్తున్నాడు సో ఇది పాణిగ్రహణం జరుగుతుందనమాట ఇక్కడ ఈయన నీళ్లు పోస్తాడు రాముడి చేతుల్లో అది కన్యాదానం అన్నమాట అది తర్వాత సీతని చేయిని రాముడి చేతుల్లో పెడుతున్నాడు ఇది పాణిగ్రహణం ఇది జరిగింది ఇది పద్ధతి సో ఇక్కడ రకరకాల వివాహాలు అన్నాను కదా ఎనిమిది రకాల వివాహాలు ఉన్నాయని చెప్పేసి బ్రాహ్మ్య వివాహం ఏంటంటే సో బ్రాహ్మణుడికి అంటే వేదాలు చదివిన వాడికి ఒక మొత్తం అంట పద్ధతి ప్రకారంగా కూతురునివ్వడం అనమాట అది బ్రాహ్మ్య వివాహం ఎందుకంటే వాడు బ్రాహ్మణుడు కాబట్టి అంటే సెలబ్రేట్ స్కా సెలబ్రేట్ స్కాలర్ అనమాట అంతే ఓకేనా అది బ్రహ్మచారికి ఇచ్చే బ్రహ్మచారికి ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ వేదాలు చదివిన తర్వాత అతనికి అది బ్రాహ్మ్య వివాహం అయింది రెండవది దైవ వివాహం అంటే ఋత్విక్కి ఇచ్చేది అది దైవ వివాహం ఆర్ష వివాహం అంటే ఒక ఆవునో లేకపోతే ఎద్దునో వేదం అంటే యజ్ఞం జరిపించినందుకు గాను ఇచ్చి దాంతోపాటు కూతుర్ని కొడిస్తే అది ఆర్ష వివాహం అయింది ప్రాజాపత్యం అంటే ఏమీ తీసుకోకుండా కేవలం కన్యాదానం చేస్తే ధర్మం కోసం అది ప్రాజాపత్యమైద్ది ఇప్పుడు జరుగుతుంది ప్రాజాపత్య వివాహం అనమాట ఆశ్రిక వివాహం అంటే ఈ పెళ్ళికూతురు వాళ్ళకి తరపు వాళ్ళకి డబ్బులు ఇచ్చి తండ్రికి కానీ అట్లా పెళ్ళికూతురుని తీసుకోవడం అనేది ఆర్ష అసుర వివాహం అయింది గాంధర్వ వివాహం అంటే ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనుకోండి అది గాంధర్వం రాక్షస వివాహం అంటే కూతురుని ఎత్తుకొచ్చి చేసుకోవడం ఇంకా పైశాచికం అంటే అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చి కానీ ఇట్లా ఇట్లా చేయడం అనేది ఇది వైశాచికం అనమాట సో అది ఇక్కడ రకరకాల డిస్క్రిప్షన్ ఉంది ఇక్కడ మీకు జరుగుతుంది చెప్పాం కదా ప్రాజాపత్యం అని చెప్పేసి ఇది జరిగినాక తర్వాత ఇప్పుడు ఏంటంటే నీతోనే ఉండిద్దని చెప్పేసి మొత్తం రాముడి చేతుల్లో నీళ్లు పోస్తాడు సో అక్కడ దానం అయిపోయింది ఆ తర్వాత వీళ్ళేందంటే ఇది దానికన్నా ముందు ఇక్కడ ఈ పదిహేనవ శ్లోకంలో చూడండి ఇక్కడ ఏంటంటే ఓ ఎమినెంట్ సేజ్ బసిష్ట ఆ మొత్తం అంతా చేయాల్సిన కార్యక్రమం అంతా చేసినాక ఇది మ్యారేజ్ థ్రెడ్ సెరమనీ చేసినాక ఈ కంకణాన్ని చేతుల దగ్గర కట్టుకొని నా కూతురు కూడా రెడీగా ఉన్నారు వచ్చేసారు ఆల్రెడీ అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఇది పదిహేను దగ్గర జరిగింది పదిహేనో శ్లోకంలో సో ఆ కంకణాలనేది ఇద్దరు కట్టుకుంటారు ఒకళ్ళకొకళ్ళు అంటే అంటే ఇద్దరు కట్టుకునే వస్తారనమాట ముందు సో ఇది పదిహేను దగ్గర జరిగింది కదా సో ఇంకా ఇరవై ఏడు దగ్గర ఏం జరిగిందంటే కన్యాదానం అనలా అయిందాక అది ఇరవై ఏడో శ్లోకంలో జరిగిద్ది మీరు చూపిస్తాను చూడండి ఇక్కడ ఏది ఇరవై ఏడు ఇదిగోండి సో జనక దెన్ పోర్డ్ ఫోర్త్ వాటర్ ఇన్ ద పామ్స్ ఆఫ్ రామ ఇది దానం జరిగే ప్రక్రియ అనమాట ఇట్లా జరిగినాక ఏది మొత్తం అంత మంత్రాలతోటి జరిగిద్ది ఆ తర్వాత ఏంటంటే పైనుంచే పోలవర్షం ఇదంతా కురిసింది ఇదంతా ఇది అయిపోయినాక అప్పుడు హ్యాన్ హ్యాండింగ్ ఓవర్ హిజ్ డాటర్ సీత అని చెప్పేసి మొత్తం సీత కన్యాదానం జరిగినాక అప్పుడు మిగతా వాళ్ళకు కూడా చెప్తాడు లక్ష్మణ నువ్వు కూడా ఊరిమిళది తీసుకో ఊర్మి చే ఊరిమిళ చేయి తీసుకో ఇంకా మొత్తం జనకుడితోటి చెప్తాడు ఇంకా భరతుడితో కూడా చెప్పినాక ఊర్మిళ ఇంకా భరతుడు మాండవిని ఇంకా శత్రుఘుడిని ఏమో శ్రు శ్రుతకీర్తి పెళ్ళి ఇంటి కన్యాదానం జరిగినాక అప్పుడు ఏంటంటే ఇక నలుగురికి చెప్తాడు వాళ్ళ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న మీరు మీరు కలిసి మొత్తం మిగతా సెర్మనీని కూడా పూర్తి చేయండి అంటారు అప్పుడు ఇంకా వశిష్ఠుడి చేత మిగతా ఎవ్వారమంతా కూడా జరిగిద్ది పెళ్ళి చాలాసేపు మంత్రాలు యజ్ఞం ఇదంతా చాలా ఉంది ఇదంతా అయిపోయినాక వాళ్ళు ఏంటంటే దంపతులు నలుగురు కలిసి అగ్ని చుట్టూ వేదిక చుట్టూ జనకుడు చుట్టూ అక్కడ ఉన్న ఋషుల చుట్టూ వీళ్ళందరూ చుట్టూ తిరుగుతారు ఇలా పెళ్ళికి అయిద్దనమాట ఇది ఏంది సో ఇదంతా అయినాకని దే ఆర్ ఆల్ వెడ్ అని చెప్పేసి అప్పుడు కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇదంతా వశిష్ఠుడు పక్క నుండి నడిపిస్తాడు ఇంత తతంగం జరిగింది కానీ ఆయన మీరు ఎక్కడన్నా చూసారా ఇది మొత్తం ఇంత జరిగింది కదా ఇందుట్లో ఎక్కడన్నా ఆయన తాళి కట్టడం ఆయన ఎక్కడ తాళి కట్ట అప్పుడున్నది రెండే ప్రక్రియలు కన్యాదానం అంటే చేతుల్లో నీళ్లు పోసి కన్యాదానం చేయడం ఆ తర్వాత పాణిగ్రహణం చేసి చుట్టూ యజ్ఞ అంటే అక్కడ యజ్ఞ కార్యక్రమాలన్నీ చేసినాక వేదిక చుట్టూ అగ్ని చుట్టూ తిరగడం అనమాట ప్రదక్షిణం మూడు రౌండ్లు వేస్తారు సార్లు తిరుగుతారు ఇక్కడ ఎక్కడుందంటే చూడండి శర్మనిస్ తీసుకున్నారు కదా సో ఇలా చేసినాక వీళ్ళు ఏం చేశారు సర్కమ్ అంబులెషన్స్ అంటే చుట్టూ ప్రదక్షిణ అనమాట అలాంగ్ విత్ దేర్ వైస్ అరౌండ్ ది ఫైర్ అరౌండ్ ది ఆల్ట్రా ఫైర్ ఇలా ఇదనమాట సో తిరిగరివి మొత్తం మూడు సార్లు తిరిగారని చెప్పేసి ఉంది ఇది జరిగింది సో ఇంత తాతంగం ఉంది మరి యువతల పక్క మన నల్లట దాంట్లో ఎలా ఉండిద్దో మీకు నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడంటే కొంచెం లాంగ్ టైం వచ్చినాక నాలుగు వచనాలు చదవడం రకరకాల మంచి ఇట్లా ఇట్లా అని చెప్పేసి అలా బైబిల్ నుంచి చదవడం చదివినాక మొత్తం ఓస్తి ఐ మీన్ అంటే ప్రతిజ్ఞలు చేయడం అన్నమాట ప్రమాణాలు చేయడం అది ఇప్పుడు కొత్తగా వచ్చింది అప్పట్లో ఉందా మహా లేదు సో ఇదన్నమాట సో దీన్ని బట్టి అర్థమై ఉండేది కదా ఎవరు చదివి మాట్లాడుతుంది చదవకుండా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి మీకు ఇంకొకసారి కొంచెం వెనక్కి ప్లే చేసి పెడతాను ఈయన ఓ షిట్ ఓకే ఈయన చదివి మాట్లాడా లేదా అని చెప్పేసి ఒకసారి జాగ్రత్తగా చూడండి రాముడు మీకు అర్థమైంది కదా ఈయన చదివిన పత్తి తల్లే పండితుడల్లే మాట్లాడుతున్నాడు అసలు అక్కడ అక్కడమే లేదు ఆ టైంలో అసలు ఈ సంస్కృతే లేదు అక్కడ జరిగిన పద్ధతి వేరు మీకు చూపించాను ఎవరి దగ్గర ఉన్న ఉంటే చూసుకోండి డెబ్బై మూడవ సర్గ బాలకాండ అందుట్లో ఉండిద్ది అనమాట చూసుకోండి మొత్తం చాప్టర్ మొత్తం అదే డిస్క్రిప్షను ఏం జరిగిందని చెప్పేసి అందుట్లోనే ఉండిద్ది సో మీరు అది చూసుకోండి ఇక ఏం జరిగిందని నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ జ్ఞానం ఏంటంటే మొత్తం చదివినట్టుగా అక్కడ ఉంది చదివిన వాళ్ళకి అర్థమయ్యిద్ది మొత్తం ఒక్కసారే అని చెప్పేసి సో తెలియదు తెలియకుండా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మీకు క్లియర్గా అర్థమైపోయింది కదా సో ఇది నాకు తెలియదు అనమాట అంతకుముందు నేను కూడా ఇట్లాగే ఇదే అనుకున్నా తర్వాత తెలిసిన నాకు సర్ప్రైజే కాకపోతే దీని గురించి కామెంట్ చేసేటప్పుడు తెలిసినా కామెంట్ చేయాలి ఈయన తెలుసుకోకుండా కామెంట్ చేస్తున్నాడు అది ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చింది కదా ఓకే ఎంత దారుణం అండి ఆ క్యారెక్టర్ నిజంగా ఎంత అవమానపరుస్తున్నారు ఈ బ్రాహ్మణులు మన కథని చెప్పారు ఆ కథలో సీత గురించి గొప్పగా చెప్పారు రాముడి కోసం ఎదురు చూసిన సీత అన్నారు ఆ సీత అమ్మకే అమ్మకే సీత అమ్మ అని చెప్పి అమ్మకే తాళ్ళు కట్టినటువంటి గొప్ప వాళ్ళు అలా కట్టలేదు వాళ్ళు కట్టిన ఉద్దేశం వేరు దాని వెనకాల ఫీలింగ్ కొన్నారు ఫీలింగ్ వేరు ఈయన ఉండాలనుకుంటున్న ఫీలింగ్ వేరు ఇక చూడండి వాళ్ళ ఒక ఫీలింగ్ అయితే ఈయన కంప్లీట్లీ డిఫరెంట్ ఫీలింగ్ ఒకటి రామాయణ ఫీలింగ్ అయితే ఈ నల్లట్ట ఫీలింగ్ అన్నమాట నల్లట్ట ఫీలింగ్ ఎలా కనిపిస్తుందో మీకు స్పష్టంగా అర్థం అవుతుంది కదా వాళ్ళు కాదు నువ్వు భయంకరమైన గుణం ఉంది అది సో సంస్కృతి కాదంటారా మన భారతదేశంలో జరుగుతున్నటువంటి అనాగరికం కాదంటారా ఆ రోజు బాల్య వివాహం రాముడికి సీతకి జరిగిందని రాసుకున్న గ్రంథాల్లోనే ఎవరన్నా ఓపెన్గా ఉండేది అక్కడ రాసి దాచి ఉంచితే కాదు కదా దాచి ఉంచలా అక్కడ కరెక్ట్గా ఏజ్ కూడా మెన్షన్ చేశారంటే దాచి ఉంచల ఇక్కడ కూడా ఎవరన్నా అడిగితే అబ్బే వాళ్ళు కన్సెంట్ తోటి చేశారు లేకపోతే కన్సెంట్ ఎందుకు కన్సెంట్ ఉంది వాళ్ళు తెలిసి పెద్దవాళ్ళు అయినప్పుడు చేశారని కానీ ఎవరన్నా చెప్పారు అక్కడ లేనిది కాదుగా

ప్రకటన గ్రంథం ఉంది కూడా ఇక్కడ లింక్ పెడతాను లింక్ పెట్టకపోయినా మీరు లైవ్లోకి వెళ్ళి చూడొచ్చు మీరు ఒక్కసారి అక్కడ చూడండి సో ఈయన లక్ష్మణుడు ఏమంటలేదు ఈ రాముడు ఏమంటలేదు అంటున్నారు కదా మరి అక్కడ యహోవా గారు చేసిన కార్యం ఏంది ఇందాక దీనా టైంలో చూపించాను కదా రేపు ప్రకటన గ్రంథంలో ఒక ఆణిముత్యం ఉంది సో అది చూడండి అక్కడ ఏ యహోవా అనుకుంటే ఆయన నహూంలో ఒక రకంగా చెప్పాడు ఇర్మియాలో ఒక రకంగా చెప్పాడు రకరకాలుగా చెప్పాడు కదా ఆయన చెప్పడం కాదు ఏసు చేసింది ఏంటనేది ప్రకటన గ్రంథంలో చూడండి నిన్న ఆదివారం పూట జరిగి ఉంటుంది లైవ్లో సో దాన్ని ఆ లింక్ ఇక్కడ పెడతాను మీరు ఒకసారి దాన్ని చూడండి అప్పుడు మీకు కళ్ళు తెరుచుకుంటాయి అనమాట వీళ్ళు ఊరుకున్నది ఎందుకు ఊరుకున్నారో మీకు ఇప్పుడు చెప్పాను మరి అక్కడ ఆయన ఎందుకు ఊరుకున్నాడు నల్లట్టలో పోని ఆయన ఎందుకు చేపిచ్చాడు అని చెప్పేసి అనే క్వశ్చను మీరు అది చూసి వేసుకోవాలి కోప కోప ఎక్కువ ఉన్నాడు హనుమంతుడు హనుమంతుడు రాముడు రాముడు అన్యాయం చేస్తాడు బ్రాహ్మణుడు రాముడి పేరు చెప్పి తాళి కడుతున్నాడు ఎవరికి సీతమ్మకి మరి అప్పుడు ఏం అంజనీ అనట్లేదా జరుగుతున్నది దురాచారం అయినా మీ గ్రంథాల్లో రాసిందా దాన్ని మధ్య పెట్టి మసి పూసి మా అమ్మాయికి హైందవ సోదరుల మీద రుద్దేద్దాం అని అనుకుంటారా మా అమ్మాయికి హైందవ సోదరులే నిజంగా అసలు ఏ రంగన మాట్లాడుతున్నారు చూసారా డెవిల్స్ అడ్వకేట్ అంటే ఇదన్నమాట ఇంకేదో కాదు నిజంగా మీరు మిగతా వీడియోలు చూస్తే అమ్మో నిజంగా ఇంత అభిమానంతో మాట్లాడుతున్నాడే అని చెప్పేసి అనుకుంటారు కాదు మీకు మిగతా వీడియోలు చూస్తే అర్థమయ్యన్నమాట ఏంటని చెప్పి ఇక్కడ ఈ చూపించేదాన్ని నక్క వినయాలు ఇవన్నీ మీరు చూసి మోసపోవద్దు ఓకేనయ్యా ఓకే మా దాంట్లో రా పెట్టి చేయమని చెప్పలేదు కానీ చెయ్యొద్దని కూడా చెప్పాల కానీ మీ దాంట్లో ఒక్కడే దేవుడు ఇంకెవరిని పెట్టకూడదు అంటే తీసుకొచ్చి పెట్టుకున్నారు కానీ నల్లట్లో తర్వాత కొత్త నిబంధన అని చెప్పేసి ఓకే అనుకుంటే విగ్రహం చేయకూడదంటే ఇప్పుడు విగ్రహం చేస్తున్నారు ఆయనకే చాలదు అనుకుంటే మేరీ కూడా చేస్తున్నారు మా ఎప్పుడు పుట్టారో తెలియదు డిసెంబర్ ఇరవై ఐదున కేకులు కోస్తున్నారు రొట్టెలు కోస్తున్నారు రకరకాలుగా పండగలు చేసుకుంటున్నారు గుడ్ ఫ్రైడే వస్తే సిలువేసి ఊరంతా దొరుకుతున్నారు ఇదంతా చేయమని చెప్పారా చెప్పలేదు కదా పోగా పైగా చెయ్యొద్దని చెప్పారు ఇవన్నీ మా దాంట్లో చేయొద్దని చెప్పలా కానీ మీ నల్లట్లో మాత్రం ఇవి ఎట్లాంటివి ఏవి చెయ్యొద్దురా పనికి మాలరా పనికి మానవరా అని చెప్పారు ఎట్లాంటివి చేస్తే వ్యభిచారం అన్నారు దాన్ని లిటరల్గా వ్యభిచారంతో పోల్చారు మరి మీరు ఏంటి డిసెంబర్ ఇరవై ఐదుని చేసుకుంటున్నారు అదేంటిది వ్యభిచారం కాదా ఆయన ఎక్కడన్నా చేసుకోమని చెప్పాడా నేను పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పేసి పోని నేను చచ్చిన రోజుని చేసుకోండి లేకపోతే నేను తిరిగి లేచిన రోజును చేసుకోండి సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పాడా ఏసి ఎక్కడన్నా నన్ను పూజించండి అని చెప్పాడా ఏసి ఎక్కడన్నా నన్ను పూజించండి చెప్పలేదుగా మరి మీరు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అది పైగా నన్ను ఏ విధంగానూ విగ్రహం పెట్టకూడదు అన్నాడు మరి మీరు పెడతన్నారు కదా అది మీరు క్వశ్చన్ వేసుకోవాలి కదా దాని సంగతి ఏమంటారు ఎందుకు ఇప్పుడు మేము చూపించింది సరిపోదా అది ఇది మీకు అర్థమవుతుంది కదా ఈ యాంగిల్ ఏంటంటే ఎప్పుడు పీఠాధిపతులు వాళ్ళ మీద పడుతున్నాడు దీనికి మ్యాటర్ తోటి సంబంధం లేదు వాళ్ళని గెలకాలి అప్పుడెప్పుడో రంజిత్ తోఫీ వాళ్ళని బాగా గెలికి హైందవంలో క్రైస్తవం అని పెట్టి ఆడకు పోయి డివైడ్ చేసి మొత్తం పగిలిచ్చు పగలు కొట్టించుకున్నాడు కదమ్హం ఈయన కూడా అట్లా పెట్టుకుంటే పాపులారిటీ వచ్చిద్దని చెప్పి జైలుకి పోయిందని కూడా పాపులారిటీ వాడుకున్నాడు మహానుభావుడు సో ఇప్పుడు వాళ్ళని కూడా గెలికి పాపులారిటీ సంపాదించుకుందాము ఫిగర్ అని పోదిచ్చుకుందామని చెప్పేసి అలమాట ఏం చేస్తుంది సో అది చూపించగలరా అది ఇప్పుడు చూపించుకుంటే ఎందుకంటే వాస్తవాన్ని ముందు పెట్టాను ఆలోచించండి ఆయన సోదరుల దేవుళ్ళకి తెలియలేటి దేవుడి పేరు చెప్పి రాముడి పేరు చెప్పి శతలకి తాళి కట్టడం పేరు చెప్పి పండవనికి తాళి కట్టడమైంది ఇలా ఎంత అన్యాయం చేయడం తెలియదు యేసు పేరు చెప్పి స్వస్థతలు వీళ్ళు చేయడం ఏంటి యేసు పేరు చెప్పి వీళ్ళు సువార్త కూడికలు పెట్టడం ఏంటి యేసు పేరు చెప్పి మిగతా పాస్టర్లు కానీ చేసే దరిద్ర పనులని వాళ్ళు చేయడం ఏంటి మీరు చెప్పండి మరి చెప్పాలి కదా ఏసేమి ఎక్కడ చెప్పలేదు అవతల పక్క సువార్త కూట కూడ వల్ల ఇవన్నీ పెట్టండి అసలు ఆయన ఎక్కడ అన్యుల దగ్గరకు బమని కూడా చెప్పాల తర్వాత ఉండేది మార్కులు అది కానీ సర్వలోకానికి చెప్పమనేది తర్వాత వాళ్ళు కల్పించి పెట్టుకుంది ముందు అది కూడా లేదు ఎక్కడన్నా కూడా నశించిన గొర్రెల దగ్గరికే అన్నాడు ఆయన మిగతా వాళ్ళకి చెప్పమని చెప్పాల మరి మీరు చెప్పుకోవటం అవతల పక్క లేనిదంతా దరిద్రం అంతా ఏంది మోసపోతూ ఉన్నారు ఇది నిజమా కాదా మీ మనస్సాక్షిని అడగండి మీకు తెలియలేని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను ఆర్య బ్రాహ్మణులు ఆడుతున్న నాటకానికి మీరు బలైపోవద్దు సత్యం ఏంటో గ్రహించండి వాస్తవం గ్రహించండి నేను గ్రహించాను గనక నేను ఈరోజు ఎక్స్ హిందూ అయ్యాను ఆ హిందుత్వాన్ని విడిచి నేను ఈ రోజు ఒక క్రైస్తవుడుగా మరి సత్యాన్ని మీ ముందుకు తీసుకున్నాను అర్థమైంది కదా ఈ అయ్యగారి గారి తెలివైందని మరి ఇక దీన్ని విడిచి దాంట్లోకి మారాడంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని విడవచ్చండి ఒక్కొక్కళ్ళకొక్క లాజిక్ ఉండి దీన్ని విడవచ్చు దీన్ని విడిచినాక దాంట్లోకి వెళ్ళారంటే ఇక అది మీరు దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు దానికి ఎలా తీసుకోవాలా ఏందా అని చెప్పి మీరే ఆలోచించుకోవాలి ఎవరు ఇది మీ ముందుకు తీసుకొచ్చినందుకు నేను చాలా ఆనంద ఆనందిస్తూ ఉన్నాను దేవుడి చెత్త మీద మరొక అంశంతో మరొక సత్యంతో మీ ముందుకు వస్తాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి సత్యం వైపు మళ్లించి ఇలాంటి అనాగరిక అసత్యాలు మోసాలు చేస్తున్నటువంటి ఆర్య బ్రాహ్మణుల నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని విడిపించి మీ బ్రతుకులు బాగు చేసి పరలోక దేవుని యొక్క మరి ఆయన మహిమని మీకు కనపరచును గాక ఆమె ఆ మహిమ సంగతి కానీ పక్కన పెట్టండి సో మిఠాయి ఎంత జారతా ఉండిద్దో మీకు ఇంకోసారి నేను చెప్పాల్సిన అవసరం లేదు చెప్పులోని రాయి తెగజారు మిఠాయి కంటిలోని నలుసు ఫన్నీ హనీ జానుగారి సన్ను కానరు కన్ను మిన్ మన్ను మిన్నయ అని చెప్పేసి విశ్వదాభిరామ వినురా నా సంగమ అని చెప్పి చెప్తున్నాను సో ఇక్కడితో మీకు అర్థమై ఉండదు అనుకుంటా ఈయన తెలియకుండా మాట్లాడుతున్నాడా తెలిసి మాట్లాడుతున్నాడా లేకపోతే ఎంతవరకు తెలుసని ఈయన యువతల పక్క జ్ఞానం ఉందని ఏదేంటే పెనం మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు అనమాట ఒక రకంగా ఇదే పెనం అనుకుంటే హిందూయిజమే ఈయన అక్కడి నుంచి అబ్బాయి ఇక్కడ వేడిగా ఉందని చెప్పేసి పోయి పొయ్యిలో దూకాడంట ఇది అయ్యగారి జ్ఞానము ఇంకెంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు సో ఎవరన్నా క్వశ్చన్స్ ఉంటే కానీ ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి కింద వీలైన అప్పుడు రెస్పాన్స్ ఇస్తాను సో మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఈ లింకులు ఎన్ని పైన ఐ కార్డ్స్లో ఉంటాయి మీరు ఏదన్నా డౌట్ ఉంటే అందుట్లో చూసుకోవచ్చు సరేనండి ఇంకా ఉంటాను స్వస్తి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సంఘంలో చేరండి సంఘస్తులు అవ్వండి స్వస్తి पेड़ राजा आठ राणी पेड़ राजा आठ राणी पेड़ राजा आठ राणी राजा आठ राणी राजा राजा